नमस्ते अंडी तेलुगु प्रजलकु एक्कड़ चूसिना ఒకటే చర్చ జరుగుతుంది ఒకటి కేటిఆర్ కిందపడ్డది కాన్వాయ్ నుంచి రెండోది ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మరి బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ కార్యకర్తలపైన జరిగిన రాళ్ల దాడి ఇలా రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది మేము ఇట్లా నడుస్తూ ఇట్లా వస్తున్నాం కార్లో వచ్చినప్పుడు మునుగనూరులో ఇక్కడ చాలా మంది ఏందో దిష్టి బొమ్మ గాల పెడుతురు ఏం గాల పెడుతురు ఎందుకు గాల పెడుతురు అని అడుగుదాం అన్న అందరికి నమస్తే ఇక్కడ ఏం చేస్తారు అన్న రండి అన్న ఏం చేస్తారు దిష్టి బొమ్మ దగ్గం చేస్తారు మేము ఇక్కడ కాన్సెప్ట్ ఎమ్మెల్యే రండి మాట్లాడుతున్నాం ఇక్కడ దిష్టి బొమ్మ దాల పెట్టిరు పెద్ద మొత్తంలో దళితుల మీద విజ్ఞాన మీద దాడి చేస్తారు అది అది రండి అంటి గ్యాంగ్ తినిపించి దాడి చేస్తున్నారు మా మీద గిరిజనులకు మళ్ళీ మన దళితుల మీద టార్గెట్ చేసిర్రు అసలు ఏం జరిగింది ఈ రోజు ఏ టైంకు మీరు ర్యాలీగా వచ్చిర్రు అసలు ఈ రోజు ఏం జరిగింది అన్న ఎట్లా ఈ రోజు గౌరవనీయులు మల్లెడి రంగారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేయడానికి అనేక ప్రభంజనంతో మేము వెళ్ళడం జరిగింది ఈ యొక్క ప్రభంజనాన్ని చూసి ఓర్వలేక ఈ యొక్క మంచిరెడ్డి కిషన్ రెడ్డి కానీ వాళ్ళ అబ్బాయి బంటి కానీ రాళ్లతో దాడి చేయించినారు మా మీద ఏ సమయమైనా ఇప్పుడు ఇది నామినేషన్ వేయడానికి మేము కరెక్ట్ గా డిపో దాటి 12:30 సమయంలో రాళ్లతో దాడి చేసినారు రక్తాలు ఇంకా కూడా నా బట్టల మీద మొత్తం కూడా రక్తాలు చిందినాయి రక్తాలు చిందినాయి ఇట్లాంటి సంస్కృతి మన తెలంగాణలో ఎప్పుడు లేదు ఆంధ్రాలో ఉంది ఆంధ్రాలో కర్రలతో కొట్టుకుంటారు రాళ్లతో కొట్టుకుంటారు రాయలసీమలో మన తెలంగాణలో ఇటువంటి సంస్కృతి తెచ్చిన ఈ యొక్క మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని నేను తెలంగాణ ప్రజలారా నేను బీఆర్ఎస్ నాయకుల చాలా దారుణం ఇది రక్తాలు వచ్చినట్టు 15 కిలోమీటర్లు కూడా ఎక్కడ కూడా గాంధీ క్యాంప్ ఆఫీస్ పోవంగానే ఈ యొక్క పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని మా మీద లాఠీ చార్జ్ చేసినారు తప్ప ఆ యొక్క టిఆర్ఎస్ నాయకుల మీద ఒక్క లాఠీ చార్జ్ కూడా చేయలే మేము ఒకళ్ళ మీద ఒకళ్ళు వడుకుంటూ ఆడవాళ్ళని రక్షించుకుంటా చిన్నపిల్లల్ని రక్షించుకుంటా ఇదే మళ్ళీ క్యామల్లేసి కానీ ఇదే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కానీ తీగల కృష్ణారెడ్డి కానీ ఇబ్రహీంపట్నం నడి బొడ్డున మళ్ళీ మీటింగ్ పెట్టి వాళ్ళ కార్యకర్తల మీద దౌర్జన్యం చేసినారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పి ఈ యొక్క మీటింగ్ లో చెప్పడం జరిగింది కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి ఒక 3 సార్లు ఒక ఎమ్మెల్యేగా చేసినావు ఇవి అన్నిటినీ తట్టుకునే బాధ్యత నువ్వు ఓడతావో గెలుస్తావో ఎవరైనా గెలుస్తారు ఎవరైనా ఒకళ్ళే గెలుస్తారు పార్టీలా రాళ్లతో కొట్టే అవసరం లేదు రాళ్లతో కొట్టి ఒక మహిళలని ఎస్సీలు ఎస్టీలు ఏదో 300 500 వచ్చేట ఉంటారు మేము స్వచ్ఛంద కార్యకర్తలం కూలీలు ఉంటారు ఏదో 300 500 డిసెంబర్లో ఎక్కించుకుని తెచ్చినారుగా మీరు వాళ్ళ మీద కూడా రాళ్ళు పడ్డాయి ఈ రోజు మా పార్టీ అనే మేము చెప్తలేము ఇట్లాంటి సంస్కృతి మన తెలంగాణలో మళ్ళీ జరగకూడదు ఇట్లాంటి రాళ్ల దాడి అనేది మన తెలంగాణలో ఇప్పటివరకు లేదు నేను ఈ యొక్క విషయం కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు చెప్తున్నా మీ సిగ్గు శరం పోతుంది ఇన్ని రోజులు పరిపాలన చేసినారు సిగ్గు శరం పోతుంది మన దగ్గర ఇటువంటి సంస్కృతి లేదు ఇట్లాంటి కార్యక్రమాలు మన దగ్గర జరగద్దు ఓటింగ్కి పోదాం ఓటు హక్కు మనకి ప్రజలు ఇచ్చినారు మన ప్రజాస్వామ్యంలో ఉన్నది కాదన్నయ్యా మీకు ఒక విషయం తెలుసా కేటీఆర్ కాన్వాయ్ ఆర్మూర్లో వెళ్తున్నప్పుడు ఆ రామక్క పాట వేసినప్పుడు ఆ పోలీసులు ఉరుకుతురు ఆయన ఇట్లా ఆ వంగి కింద పడుతున్నాడు అది పడ్డదే టీవీలలో బ్రేకింగ్ న్యూస్ చూపిస్తారు కానీ రాళ్ళందరూ కొట్టింది చిన్నపిల్లలు కొట్టింది 18 మంది హాస్పిటల్ ఉంది ఎవడు ఎక్కువ చూపిస్తారు మీరు ఏమంటారు మీరు మాజీ సర్పంచ్ అని విన్నాం ఇప్పుడు కాదు మీరు ఇంత మంది రాళ్ళ మీద దాడి చేయడానికి అంటే కూడా కేటీఆర్ ముక్కు మూసుకొని పడ్డదాన్ని ఈ రోజు అయింది 100% వాళ్ళు కక్షతో 100% గెలవమనే ఆలోచనతో చేయాలని టార్గెట్ క్యాండిడేట్లని ముంగట మల్లెడి రంగారెడ్డి కాన్వాయ్ ముంగటుంది వెనుక వెహికల్లో మేమున్నాము హరిత దండగారు మా సిస్టర్ అవుతుంది ఆమె వెనుకలో మేమున్నాం బండి ఇంకో చైర్మన్ ఇంకో 4 కౌన్సిలర్లు ఉన్నారు మా ఎంబడి ఎవరు మంగమ్మ గిట్ట ఉన్నది మా ఎంబడి ఇంకొక మా మంచాల
याचार जीटीसी मा वेहिकल वाल अदृष्टा वाल ताकले हरत उखाम ताकि 100% అద్లాపూర్ మెట్ మండలం టార్గెట్ చేసుకురు తండ్రి కొడుకులు దాంతో ఇక్కడ మెజారిటీ వచ్చే అవకాశం లేదు ఈసారి పోయిరు అందరూ చైర్మన్లు వైస్ చైర్మన్లు సర్పంచులు ఎంపీడీసీలు అనే అవకాశం తోటే ఖచ్చితంగా చేయాలని కుట్రతోటే చేశారు ఏ ఒక్కడికిట వాళ్ళ ఎంబర్ సీనియర్ నాయకులు లేరు దాని బట్టి 100% అలా ఓడిపోతున్నామని రిజల్ట్ రా వచ్చిన సర్మంగా ఇదొక అడ్డు పెట్టుకోవాలని ఆలోచనతో మల్లరెడ్డి రంగారెడ్డి గారు మీరు ఎవ్వరికిట దిగొద్దు వెహికల్లోనే ఉండాలని చెప్పినా కానీ మేము ఏమంటారు మా కప్పిన శాల్వలు అడ్డం పెట్టుకొని కూర్చున్నాం కానీ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు వాడడం వల్ల మీంగిట వెహికల్కి దిగి పరిగెత్తున్నాం కిషన్ రెడ్డి కొడుకు వెహికల్ అన్న కిషన్ రెడ్డి కొడుకు వెహికల్ బంటి అంటోని వెహికల్ 10 బస్తాల రాళ్ళు ఉన్నాయి వాడే ఏమన్నాడు రాళ్ళ దారి ఏంటి అన్నాడు తడగొట్టినట్టు కదా నేనున్నా అన్నే అన్నా నేను డివైడర్ మీదే ఉన్నా నేనున్నా అన్నే అరే రాళ్ళ దారి చేయండి అంటే రౌడీల అన్నయ్యలు కడపకల్ వచ్చి రాత్రి పదకల్ వచ్చి మనము తెలంగాణ గడ్డ మీద పుట్టాము మన పుట్టక పుట్టాము చేయొద్దు నా కొడుకు దమ్ముంటే ఓడుతో గెలుచుకోవాలి ఈ రౌడీ ఉందని గెలిస్తే రాదన్న గెలుపు రాదు ఇవాళ ఆల్రెడీ ఓటమి నిర్ధారణ అయిందా ఓటమి నిర్ధారణ అయింది ఏదేమున్నా మల్లెడి రంగన్నా గెలుస్తుడు భయపడ్డాడు వాడు మంచి రెడ్డి కిషన్ రెడ్డి గారు ఎంతమంది వచ్చారు దాదాపు రంగారెడ్డి మీద అభిమానంతో వచ్చిన కార్యకర్తలు ఇమ్రాన్ పట్నం వెళ్ళిన తర్వాత మాలాంటి ముఖ్య నేతలు డిసిఎం వెహికల్ ఎక్కుమని చెప్తే నా పేరు పల్సమ్ ఉమాకాంత్ గౌడ్ నా పేరు మా మీద దాడి చేశారు మేము లైవ్ ఉన్నామా దాడి చేశారు ఏమనిపించింది ఎన్ని రాళ్ళు వచ్చినాయి దగ్గర దగ్గర 100 రాళ్ళు 60 మంది నుంచి 70 మంది ఆడోళ్ళని రక్షించినాము ఇయాల రక్షించినాము చాలా మంది ఆల్రెడీ దెబ్బలు తాకినాయి రంగారెడ్డి గారు సొంత గ్రామం నుంచి బయలుదేరినాక 15 కిలోమీటర్ల దూరం వెళ్ళాక కూడా ఎక్కడ ఎలాంటి అవగాహన జరగకుండా ఓన్లీ టిఆర్ఎస్ క్యాంప్ ఆఫీస్ ముందే జరగడం ఇది వాళ్ళు కుట్రపూరితంగా ప్లాన్ తో చేశారు కాబట్టి ఈ యొక్క నిరసన మేము ఖండిస్తున్నాము కాబట్టి తక్షణమే దీనికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అన్న ఒకటే అక్కడ ఆపోజిట్ కూడా ఒక నిమిషం ఆగండి అక్కడ ఆపోజిట్ కూడా ఇద్దరు అక్కడ ఆపోజిట్ వైన్సులు ఉన్నాయి ఆ వైన్సులు పక్కకు ఆ ఎంచర్ ఉంది ఆ ఎంచర్ల మొత్తం వాళ్ళ తాగుడు తిండి అన్ని మేము గమనించిన మేము ఒక అర్ధగంట ముందు పోయినాము అర్ధగంట ముందు వరకు అంతా అక్కడ ప్యాకేజ్ అయ్యి వాళ్ళు ఒక్కొక్కసారి ఒక నిమిషం ఆగండి వాళ్ళు మేము అంటనే ఉన్నాము బాబు మీరు సార్ ఒకటే ఏమంటారు సార్ అబ్బా బాబా అంటే నేను ఏమంటున్నా ఏ బాబు చాతింగా పోదాము మీరు ఎట్లా పోయారో మేము అట్నే పోతాము మీరు ఏ గడపడొద్దు మీ అంతా మీరు వండి మేము పోతున్నామా మీకు ఇంతవరకు పోయారు కదా మీరు నామిషన్ వేసుకొని వచ్చారు కదా మీరు వెళ్ళండి అండి బాబు మేము పోతున్నాం కదా మాకు డిస్టర్బ్ చేయకూరి మేము ఒక సత్యంగంగా పోతున్నాం ఏంటంటే మల్లెడి రంగారెడ్డి దగ్గర అటువంటి ఏంటంటే అభిమానంతో జనమంతా వచ్చింది అలా ఏంటంటే వాళ్ళు 500 రూపాయలు 300 రూపాయలు కూలి తెచ్చారు ఒక్కొక్క డిసిఎం బస్సులు కట్టుకొని వచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు పైసలు పెట్టి వాళ్ళని డిసిఎం సొంతంగా తీసుకొచ్చారు ఒకరికొకరు రాకుంటే కూడా భద్రాడు పైసలు తీసుకొచ్చారు మేము ఆ లెక్క లేదు మేము ఏంటంటే ఖాళీ అభిమానంతో మా పూలతోనే రాళ్ళు వచ్చినాయి పూలు వదులుతారు కదా పూలతో రాళ్ళు మొత్తం ప్లాన్ గా చేసి ప్లాన్తో చేసి రాళ్ళు నాయక్ సాబ్
రాలిని చూసి ఊరవలేక మేమంటే ఇక్కడ మేము వాసంగా మేమేందంటే ఇబ్రపట్నం కట్ట మైసమ్మ కాడికి వెళ్ళి రాలి ఉండని ఆ రాలి అక్కడ దాకా కూడా సందు లేకుండా రాలి అవుతుంది ఆ రాలిని చూసి ఊరవలేక వాళ్ళు ఓడిపోతే మీరు కొడతారు కదా రాళ్ళతో మేము కొడతాం సార్ మేము మేము అట్లా కాదు మేము సంతోషంగా దానికోసం ఓట్లతో కొడతాం మేము రాళ్ళతో ఎందుకు కొడతాం మేము ఉన్నా నేను లైవ్ లో ఉన్నా ఏం పేరు నా పేరు తరుణ్ రెడ్డి మున్గనూరు కాన్స్టిట్యూన్సీ నాది వాళ్ళు టీఆర్ఎస్ జనరల్ తోని కొట్టడం స్టార్ట్ చేసారు ఓరు కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు ర్యాలీ చేసి మనోళ్ళు భయభ్రాంతులకు గురయ్యి పక్కన తప్పుకున్నారు తప్పుకుంటే అక్కడున్న 100 మంది ఆడవాళ్ళని మేము తీసుకెళ్ళి ఒక టైల్ షాప్ ఉంటే లోపలికి పంపించి షట్టర్ వేసినాం షట్టర్ వేస్తే ఒక 1000 వాళ్ళ 10,000 వాళ్ళు ఎట్లా వెళ్తుందో అట్లా వెళ్తున్నాయి రాళ్ళు పోలీసు వాళ్ళు ఎవరైనా అటాక్ చేస్తే వాళ్ళని ఆపాలి ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు గిరిజనులకు దళితులకు చూసుకున్నారు టార్గెట్ పోలీసు వాళ్ళు ఎవరైనా అటాక్ చేస్తే వాళ్ళని ఆపాలి ఆపకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు టీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఆర్మీ వాళ్ళు టీఆర్ఎస్ కి సపోర్ట్ చేసి ఆడవాళ్ళకి ఆడవాళ్ళ పైన లాఠీ చార్జ్ చేసినారు ఇది వీడియో ఇది లైవ్ ప్రూఫ్ ఇది మేము ఇక్కడ వెంచర్ కన్స్ట్రక్షన్ అయితే కరెక్ట్ స్పాట్ చూసుకున్నారు కంకర కుప్పలు ఉన్నాయి బండి అనే కొడుకు చూసినా జరా జరా బంటి బంటిగాడు వాడు అలా బైకులే అలా కార్లనే ఉన్నాయరా బంటిగాడు వాడు పొలిటీషియన్ అనుకుంటుండో రౌడీజం అనుకుంటాం వానికే తెలియాలి మరి ఏమైంది అసలు అయ్యా దొంగ నా కొడతాడు అన్న ఇప్పటి వరకు రంగారెడ్డికి టికెట్ రాలేదని గెలిచిరు ఇవాళ టికెట్ వచ్చిందని ఓన్లీ వాళ్ళకి టికెట్ రావడమే కారణం టికెట్ వచ్చారే వాళ్ళకి భయం అవుతుంది వాళ్ళు టికెట్ రావడానికే ఎవరేస్తారన్న కార్కి టీఆర్ఎస్ లా మంచికి 300 ఇచ్చిరన్న వాళ్ళ డిసిఎంలో ఇచ్చిన వాళ్ళు చెప్పిరు వాళ్ళు ఏం ఎత్తురు 300 ఇచ్చి మమ్మల్ని గొప్పిస్తురా మీరు అంటారు వాళ్ళు 300 ఇచ్చి మేము దెబ్బలు తినాలా అంటారు 300 తీసుకొని వాళ్ళకు కూడా తగ్గిన వాళ్ళు ఆడోళ్ళు తిరుగుతున్నారు డిసిఎంలలో వచ్చిన వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు 300 తీసుకొని మేము దెబ్బలు తినాలా అంటున్నారు ఏదేమన్నా గెలుపు గెలిపోవడంలో సహజమే ఈ లంగా దొంగ లెక్కలు వేస్తే రాజకీయం కాదు ఇది మొగోడు లెక్క వేసినోడు మొగోడు అవుతాడు ఈ లంగేస్తే లంగలు అవుతాడు ఎందుకు రాజకీయానికి పదిహేను ఇప్పుడు బండి గారిని ఇదండి ఫైనల్ రాళ్ళతోని కొట్టింది ఇదండి ఇక చాలా దారుణం జరుగుతుంది ఇక మళ్ళీ పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేసిండ్రు చాలా అన్యాయం ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలా ఎవడెవడైతే రాళ్ళు విసిరిండో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని మేము ఓయు నుంచి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం భయపడన్న ఎన్నికల కమిషన్ కాదు పోలీసు వాళ్ళు గారు ఓవర్ యాక్టివ్ తీసుకోరన్న యాక్షన్ ఎందుకంటే పోలీసు వాళ్ళ దగ్గర ఉండి కొట్టించారు 100 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీ సురుతుంటే వాళ్ళు వాళ్ళని ఆపకుండా మా పైన లాఠీ చార్జ్ చేస్తున్నారు సరే ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఓన్లీ తెలంగాణ ప్రజలను ఓటర్లను రిక్వెస్ట్ చేస్తున్నా ఇట్లాంటి రౌడీలకు ఓట్లేస్తే ఆ కొట్టింది కూడా ఓటేసినోడికే తగులుతుంది ఆ ఉసురు మీరు ఓటేయడం వల్లనే వాళ్ళు రాళ్లతో కొడుతురు ఒక ఇబ్రాహీంపట్నంలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కారుకు పంక్చర్ చేయాలి కారును ఓడించాలని మేము కేసీఆర్ ఫ్యామిలీ అటావో తెలంగాణ బచావో కేసీఆర్ ఫ్యామిలీ అటావో
అటావో, తెలంగాణ అటావో, మంజీరెడ్డి అటావో.